నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలక్షన్స్ అన్నాక కొన్ని సర్వేస్ రావడం అనేది, రిజల్ట్స్ ఇవ్వడం అనేది పరిపాటిగా మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు April 15th ఒక సర్వే రిలీజ్ అయింది. చాలా సర్వేస్ రిలీజ్ అయ్యాయి. అందులో పీపుల్స్ రైట్స్ సర్వే ఆఫ్ ఇండియా ఒక సంచలనమైనటువంటి సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో మెయిన్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, కృష్ణా జిల్లాలో కూటమి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నట్లుగా సర్వే మనకు చెప్తుంది. మరి ఎంసీఎంపై వారితో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. సో చాలా సర్వేస్ మీరు చూసే ఉంటుంటారు. అందులో పీపుల్స్ రైట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సర్వే సంస్థ ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో అందులో చూసుకున్నట్లయితే కూటమికి 156 సీట్లు వస్తాయి. అవి అసెంబ్లీకి సంబంధించి 23 ఎంపీ సీట్లు వస్తాయి అన్నట్టుగా ఉంది. అండ్ వైఎస్ఆర్సీపీకి ఏమో 19 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు అన్నట్టుగా అది చెప్తూ ఆ సర్వేలో మనం చూడొచ్చు రిజల్ట్స్. బట్ వీటితో పాటుగా ఇవి జనరల్గా మనం చూస్తుండవే, కానీ ఇక్కడ కృష్ణా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది అనేటువంటి అంశం ఇది హైలైట్గా చెప్పుకోవచ్చు ఈ సర్వేలో. దీని గురించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు 29 రాష్ట్రాల్లో ఒక ఐకాన్గా మారే పరిస్థితి వస్తాం. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో జరిగే సార్వత్ర ఎన్నికల్లో భాగంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ కమ్ ఎంపీ జరుగుతున్నాయి. దాంట్లో అత్యంత ఉత్కంఠ రేపే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎందుకు ఈ మాట అన్నది వచ్చిందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ బయట బ్రహ్మాండంగా నేను పరిపాలిస్తున్నాను, నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధిలో నడిపిస్తున్నానని చెప్పి డాంబికాలు పలుకొని ఇన్ని రోజులు ఆ ప్రచారమే ఆయుధంగా పెట్టుకుని జరుపుకుంటూ వచ్చారు. ఎన్నికలు ముందుకు వచ్చే కొద్దికి ప్రజల యొక్క ఆలోచన విధానం మారడం, పూర్తి స్థాయిలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు పెంచడం, దాంతో అధికార పార్టీ గొంతులో వెలక్కబడింది. వాళ్ళు సొంతంగా సర్వే చేయించుకున్నారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి సర్వే, వైవి సుబ్బారెడ్డి గారి సర్వే, చెవిరెడ్డి గారి సర్వే, అలాగే ఐపాక్ సర్వే. నాకు తెలిసి 4 సర్వేలు నాకు రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు జరిపిన సర్వే వచ్చి కరెక్ట్గా 1 నెల అయింది. 1 నెల క్రితం వాళ్ళకే సమాచారం ఇచ్చేసారు. ఏమని, ఒకరు 30, ఒకరు 32, ఒకరు 40, ఒకరు 27, ఒకరు ఇంచుమించు ఒక 40 వరకు వెళ్ళారు. 28 నుంచి 38 లోపల వస్తాం. ఇంకొక 4 సర్వేలు ఇచ్చారు. అంటే ప్రతిపక్ష హోదాలో నువ్వు కూర్చుంటావు జగన్ అని చెప్పారు. ఆయనకి ఆశ్చర్యం అయిపోయి, ఆ రోజు నాకు తెలిసిన సంఘటన ఏంటంటే, చెవిరెడ్డి గారి మీద అయితే గొడవ పోయాడు, ఒక టీవీ పగలు కొట్టాడు, ఒక సెల్ ఫోన్ కూడా పగలు కొట్టాడు, ఈ పై పగిలిందాడు. ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చిన రోజు జరిగిన గొడవ. ఈ మాట ఎందుకు మీ దగ్గర ప్రస్తావించొచ్చానంటే, ఈ మధ్య ఒక 11 సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలో పూర్తి స్థాయిలో 126 నుంచి 160 వరకు వివిధ సర్వేలు ఒక్కొక్క సర్వే సంస్థ ప్రకటిస్తూ వచ్చింది. అంటే ఎమ్మెల్యే సీట్లు కూటమికి 126 నుండి 160 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు పెట్టిన ఆలోచన విధానంతో పీపుల్స్ రైట్ సర్వే వచ్చి కొత్తగా ఈ మధ్య రీసెంట్గా సర్వే చేశారు. వాళ్ళు ఇప్పుడు సర్వేలో ఒక 3-4 రకాల సర్వేలు ఉన్నాయమ్మా. ఒకటి ఫోన్ ద్వారా తెలియజేసుకోవటం, 2 ఎస్ఎంఎస్ ద్వారా తీసుకోవటం, 3 ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఎన్నికల పోల్ నిర్వహించడం, ఎలక్షన్ పోల్ నిర్వహించడం, 4 డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ కలిసి ఒక క్వశ్చనరీ పేపర్ ఇచ్చి దాన్ని ఫిల్అప్ చేసి 1-to-1 ఇంటర్వ్యూ చేసి సమాచారం తీసుకోవటం. సో మీరు చెప్పిన పాయింట్ తీసుకున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళు ఒక 79,000 పైచల శాంపిల్స్ నేరుగా వెళ్ళి పర్సన్ టు పర్సన్ కలిసి సమాచారం తీసుకున్నారని తెలుస్తాను. సో ఈ సర్వేలో 156 సీట్లు ఎమ్మెల్యేలు టీడీపీ కూటమికి, అలాగే 23 ఎంపీలు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్పిన సమాచారం. వైసీపీకి వచ్చేది 19 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఇస్తారనేది వీళ్ళు చెప్పే సమాచారం. సో టోటల్గా ఏంటంటే, ఎప్పుడు కూడా బలమైన సర్వే ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూ చేస్తేనే వచ్చే సమాచారమే చాలా కరెక్ట్గా ఉంటుంది. ఫోన్ ఇన్ కావచ్చు, పోల్ కావచ్చు, ఎస్ఎంఎస్ కావచ్చు, టెలిఫోన్ సమాచారం వచ్చేది. అంటే ఏంటంటే, మొహమాట అవతల ఎవరో ఉంటారో తెలియదు, యువతలు ఎవరు మాటో తెలియదు, వాళ్ళు నచ్చింది చెప్తుంటారు కాబట్టి కరెక్ట్గా సైంటిఫిక్గా రాదు. సో ఈ సర్వేని మనం కొద్దిగా నమ్మే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో లోకలోకలు స్టార్ట్ అయ్యి వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు డోలాయంలో పడిపోయారు. మనం ఓడిపోతున్న విషయం తెలుసుకొని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సంస్థలు భారతదేశంలో వాళ్ళని కూడా అమ్మేసి లిక్విడ్ చేసుకొని కంటైనర్ల ద్వారా విదేశాలకు తరలించాలనే సమాచారం కూడా ఉంది.
ఎందుకంటే ఏ నిమిషం ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఓడిపోతుందో తెలియదు, జైలుకి పోతానా, బెయిల్ తీసుకోవాలి వస్తుందా, లండన్ పారిపోవాలి, అర్థం కాక ఆ పార్టీలు నాయకులు ఉన్నారు కాబట్టి ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళకి కాకరాపడం కాకుండా రాత్రులు నిద్రపట్టనీయకుండా చేస్తున్నారు. సో కూటమికి ఒక రకంగా సంతోషకరమైన వార్తలైనా కానీ దీంతో అసలు తృప్తి పెట్టుకోకూడదు. కూటమిలో ఉండే అభ్యర్థులు కానీ పార్టీ నాయకులు కానీ మరింత కష్టపడాలి, మెజార్టీ పెంచుకోవాలి, అలాగే సీట్లు కూడా పెంచుకోవాలి. ఎందుకు మాట వచ్చిందంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మళ్ళీ అధికారం రాస్తే రాష్ట్రం శ్మశానం అవుతుంది, ఒక బీహార్ అవుతున్న విషయం వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి సర్వే పరంగా వచ్చిన సమస్యలు చూస్తుంటే కృష్ణా జిల్లా కావచ్చు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సిపి వాషైనా రాయలసీమలో ఇంక్లూడింగ్ చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూరు ఇంక్లూడింగ్ నెల్లూరు జిల్లా 52 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయమ్మా. నాకు తెలిసినంత వరకు 5 నుండి 6 సీట్లు వైసీపీకి వస్తాయి. ఆ కాన్స్టిట్యూన్సీ కూడా పేర్లు చెప్పగలను. అంటే రాయలసీమలో ఒక రకంగా చెప్పాలంటే అనంతపూర్ వాష్, కడప వాష్, ఆ ఎంపీ సీటు ఒకటి అవినాష్ రెడ్డి తేదీ అది కూడా వాష్ అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే నెల్లూరు పూర్తిగా వాష్, నెల్లూరు ఒక సీట్ కూడా రాదు. ఇంకా మిగిలింది చిత్తూరు, కడప, సారీ కర్నూలు. కర్నూలులో ఒక ఇంచుమించు 3 నుంచి 4 వరకు వస్తాయని, 3 వస్తాయని వేరే చెప్పారు కానీ 3-4 వరకు వస్తాయంటున్నారు. మా చిత్తూరు జిల్లాలో కూడా 3 వస్తాయి. సో టోటల్గా ఏంటంటే ఒక 6-7 మధ్యలో ఆగిపోతున్నారు ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో. మేము 5 కాడ చిత్తకాన అయినాం, ఇంకొక 2 పెరిగే అవకాశం ఉందని ఈ మధ్య చెప్పాను. సో రాయలసీమలో ఎమ్మెల్యేలు ఉన్న 52 సీట్లలో 5 నుంచి 7 వరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో రాయలసీమ పూర్తిగా వాష్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ నెల్లూరుతో కలిపి. సో 5 జిల్లాలు ఈ పక్క పోతే, 13 జిల్లాలు 5 పోతే ఇంకా పక్క 7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా వాష్ ఉన్నారు, 6 అయింది. అంటే సగం రాష్ట్రం తెలిపింది ఫలితాలు, సగం రాష్ట్రం ఫలితాలు ఓపెన్ గా చెప్పేశారు మీకు ఎవరు ఓటు వేయమని. ఇంకా ఉండేది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా. ఇవి ఆల్రెడీ వెలగమంచిన ప్రాంతాలైనా విశాఖపట్నం వాసుల్ని ఎంతవరకు నష్టపరచాలో, ఏ రకంగా విశాఖ దోచుకున్నారో ల్యాండ్ శాండ్ మైన్ ల్యాండ్రెక్స్తో సహా వాళ్ళు తెలుసు. కాబట్టి విశాఖ వాళ్ళు రాజధాని పేరుతో మాకు కుచ్చుతో పెట్టారు. రాజధాని లేదు, దశవల్ల భూములు, సైనిక భూములు, ఋషికొండ భూములు దోచేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట వచ్చింది చౌదరి గారు, అసలు అంటే ప్రతి జిల్లాలో కూడా వైసీపీ మార్పు తనది ఏ రకంగా వేసుకోకూడదు ఆ రకంగా వేసుకున్నారు అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఒక్కటి కూడా వైసీపీకి వెళ్లకుండా కంప్లీట్గా కూటమి గెలుచుకోవడం అనేది ఏ కారణాల వల్ల అంటారు? అంటే అమరావతిని డెవలప్ చేయలేకపోవడం కావచ్చా, లేకపోతే ఉన్నదాన్ని ప్రతిదాన్ని నాశనం చేయడం కావచ్చా, అంటే ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటారు మీరు అనుకుంటున్నారు? చాలా చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మెయిన్గా 4 ఎస్సీ జిల్లాల మధ్యలో అమరావతి నిర్మిస్తానని చెప్పి దాదాపు 29 గ్రామాలు 35,000 పైచలకు భూములు ఇచ్చారు. వాళ్ళని నిట్ట నిల్వలో ముంచేశాడు, పూర్తి స్థాయిలో సిఆర్డీని మార్చేశాడు. పైగా ప్రభుత్వాన్ని నమ్మించిన రైతుల యొక్క కష్టాలు కడగళ్ళు చూసాం. 2,600 కేసులు పెట్టారమ్మా. ఆడవాళ్ళు న్యాయస్థానంతో దేవస్థానం మధ్య కొట్టారు, కనకదుర్గం పొంగల్ తిరుపతి కొట్టారు. మా భూములకి కౌలిమంట ఇవ్వలేదు, కనీసం 3 పంటలు పండే భూములు మీకు ఇచ్చాం, మాకు కావాల్సిన డెవలప్మెంట్ అనేవి ఇవ్వండి అది కూడా మానేశారు. దాదాపు 5 ఏళ్ళగా వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే ఒక్క పూట కూడా చర్చ జరగలేదు. మీకేం కావాలి, మీకేం చెప్పాలి, అంత పూర్తి స్థాయిలో వాళ్ళని అవమానపరిచేది కాకుండా మహిళలను కూడా చూడకుండా మీరు గాజులు వేసుకుంటారా, కారులు దోలుతారా, వ్యక్తిత్వ హననం చేశారు వాళ్ళు. అవన్నీ కూడా మనసులో ఉంది. ఎందుకంటే కన్న బిడ్డల్లాంటి భూములు మీకు ప్రభుత్వానికి ఇస్తే మమ్మల్ని ఈరోజు రోడ్లు పాలు చేశారు, విధులు పడేశారు, మాకు కనీసం కౌలు ఇవ్వకుండా అవమానిస్తున్నారు. మేము వెళ్ళి సిఆర్డీ దగ్గరికి వెళ్తే లాటిన్తో కూడా బయటకు వచ్చారు. ఇది కాకుండా మా మీద వ్యక్తిగత కేసులు పెట్టారు, వాయిదాలు తిరుగుతున్నాం, అవమానం పరిచారు విషయాన్ని వాళ్ళు బలంగా ఉంది. తర్వాత అమ్మా కృష్ణా జిల్లాలో మన యొక్క ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీకి ముంపు కారణం కూడా కొంత నష్టం, ఆ బ్యారేజ్ తెగిపోవటం, మెయింటెనెన్స్ లేకపోవడం, దీనివల్ల అమరావతికి ఏదో ముప్పు వస్తుందని చెప్పి క్రియేట్ చేశారు, అది కూడా అబద్ధం అని తెలియదు. తర్వాత కృష్ణా జిల్లాలో నా గురించి చేపల చెరువులు, ఈ రొయ్యల చెరువులు ఎక్కువనే, అంటే ఆక్వా పరిశ్రమ. దీనికి మనం రూపాయి కింద అప్పుడు యూనిట్ కరెంట్ ఇచ్చేవాడు, ఏకదమ్మ 4 రూపాయలు సీడు, వాళ్ళు దానికి కావాల్సిన ఫీడు మాఫియా చేతులకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ బినామీలు, సీటు ఎంత రేటు ఇస్తే వాళ్ళ దగ్గరే సీటు కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గరనే ఫీడు కొనుక్కోవాలి. పిల్లలు అభివృద్ధి అయ్యి చేపలు రొయ్యలు అయితే అదే మెటీరియల్ మళ్ళీ వాళ్ళు చెప్పిన రేటు కొనుక్కోవాలి. అంటే వాళ్ళకే మళ్ళీ ఎవరికి అమ్మడానికి లేదు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తో పాటు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఇకపోతే పరిశ్రమకి వాళ్ళు సీటు ఇవ్వరు, ఫీడ్ ఇవ్వరు. ఇప్పుడు పూర్తిగా కృష్ణా జిల్లాలో చేపల జిల్లాలు మొత్తం మూసేశారు. ఇది కాకుండా ఏదైతే కృష్ణా జిల్లాకు నీటి వనరులు ఉన్నాయో ఆ వనరులు ఆపేశారు. పూర్తి స్థాయిలో
కృష్ణా జిల్లా ఉన్న పరిశ్రమలు ఏవైతే వస్తాయనుకున్నామో అవన్నీ కూడా వీళ్ళ దెబ్బ పారిపోయారు. సో పూర్తి స్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టాడు, పరిశ్రమ లేకుండా చేశాడు. రాజధాని వస్తే కృష్ణా జిల్లా బంగారు కృష్ణా జిల్లా అవుతుంది అనుకున్న ప్రజలు ఆశల మీద నిధులేశాడు. ఇవన్నీ వాళ్ళ కడుపులో రగులుతున్నాయమ్మా. కన్న బిడ్డలు లాంటి భూములు పట్టుకున్నాం, బిడ్డల్ని చదువులు లేకుండా ఉద్యోగాలు లేకుండా చేసుకున్నాం, పూర్తిగా మా పరిస్థితి ఘోరం అయిపోయింది. కాబట్టి వారు వన్ సైడ్ చేశారు, నీకు జగన్ అన్న నీకు ఓటేమి 16 సీట్లు మేము గెలిపిస్తాం. సేమ్ రాయలసీమకు వచ్చి అదే పరిస్థితి, పట్టిసీమ కానీ ఇవన్నీ కూడా రైతులు నీళ్ళు ఇవ్వాల, ఉప్పా నీళ్ళు ఇస్తారని అబద్ధాలు చెప్పాడు. బాహుబలి ప్రాజెక్టు జిమిక్స్ ప్రస్తావించారు అనంతపురం జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ వైసీపీకి ఒక 2-3 సీట్లు రావచ్చు ఏంటి అని. సో ఇక్కడ పీపుల్స్ రైట్ సర్వే ఆఫ్ ఇండియా అయితే కంప్లీట్ గా కృష్ణా జిల్లా అయితే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.